బీహద్ పరం మహాశాంతి. బీహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ భాయ్ సాక్షి బెహన్ మధ్య సంభాషణ, మనసులోని సంకల్పాలు ఎందుకు ఫలీభూతం కావటం లేదు అనే ప్రశ్నకు ఆధ్యాత్మికంగాను సైంటిఫిక్గాను ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి టాపిక్ గురించి నా విషయము మనము ఈరోజు తెలుసుకుందాము. జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా కూడా మనము చాలా విషయాలు గ్రహించాము. అందుకే అన్నయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క టాపిక్ను గ్రహిద్దాము. సంకల్పశక్తి విషయంలో నేను మీకు అందరికీ కూడా చెప్పాల్సింది ఒకటే విషయము, అందరి లోపల ప్రశ్న ఇదే మెదులుతూ ఉంటుంది. మేము సంకల్పం చేస్తూ ఉంటాం, కానీ ఆ సంకల్పాలు ఎందుకు నెరవేరటం లేదు, సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నాము అని. దీన్ని మరి సక్సెస్ చేసుకోవటానికి ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే అన్నయ్య చెప్తూ ఉన్నారు, ఆత్మ యొక్క శక్తితో పాటు ఆధ్యాత్మ జగత్తుతో పాటు వైజ్ఞానిక దృష్టికోణంతో కూడా ఈరోజు ఈ విషయాన్ని మనం పరం శాంతి యొక్క మహామంత్రం యొక్క మహత్వపూర్ణ స్థానం ఇస్తూ ఉన్నాం. ఆత్మ జ్ఞానంతో సంకల్ప శక్తిని మనము అర్థం చేసుకుందాము అంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆత్మ విషయం మాట్లాడుతూ ఉన్నామో, ఆత్మలో ఏదైతే శక్తి ఉందో అది మన సంకల్పం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, మరి బాపూజీ చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తూ ఉంటే, నిర్ణయిస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే ఎక్కువగా పవర్ అనేది వేస్ట్ అవుతుంది అని. ఆత్మశక్తి సంకల్పము ద్వారా మనము దీన్ని తెలుసుకుందాము. ప్రకృతి లోపల కూడా ప్రతి ఒక్క పదార్థంలోనూ, ప్రతి దానిలో కూడా పవర్ అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నారు అన్నయ్య. అయితే సైంటిఫిక్గా మనము బుద్ధితోటి అర్థం చేసుకోవాల్సింది. బుద్ధితోటి మరి ప్రతి ఒక్క వస్తువుని చూసినప్పుడు నిశ్చయం చేసుకుంటూ ఉంటాము, అప్పుడే దాని యొక్క శక్తి లేక అస్తిత్వము అనేది మనం అర్థం ఒప్పుకుంటూ ఉంటాం కూడా. అదేవిధంగా మన సంకల్పం కూడా ఎలాంటిదైనా సరే అది మరి సక్సెస్ కావాలి అంటే అది ఎంత భావనతోటి నిస్వార్థంగా మరి సంకల్పం చేస్తూ ఉన్నామో దాన్ని బట్టి వైబ్రేషన్ వెళుతూ ఉంటుంది, అది సక్సెస్ అవుతుంది. వైబ్రేషను ఏ లెవెల్లోకి వెళుతూ ఉందో దాన్ని మనం ఫీల్ కూడా అవుతూ ఉంటూ ఉంటాం. ఇక్కడ ఈరోజు ఈ యొక్క చర్చ ద్వారా మనము నాలుగు విషయాలను తెలుసుకోవాలి. ఏదైతే జ్ఞానంలో నాలుగు రకాల తరంగాలు అని వర్ణన చేస్తూ ఉంటారు, అది ఒకటి పరాశక్తి అనగా ఆత్మ యొక్క శక్తి. దీన్ని మనము చాలా శుద్ధ శక్తి అని కూడా అనవచ్చు. ఈ యొక్క పరాశక్తి ఎప్పుడైతే ఆకాశ తత్వంలోకి ప్రవేశిస్తూ ఉంటుందో అప్పుడు పశ్యంతి శక్తిగా దీన్ని చెప్తూ ఉంటూ ఉంటారు, అనగా అది తరంగ రూపంలో అక్కడికి చేరుకుంటూ ఉంటుంది. మరి ఏదైతే ఈ తరంగాలు పైకి వెళ్ళే కొద్దీ చేంజ్ అయిపోతూ ఉంటాయి, అందుకనే పశ్యంతి అని మాట్లాడుతూ ఉన్నాము. అనగా పరాశక్తియే చాలా సుఖం పాజిటివ్గా ఉంటుంది, సుఖం కలిగించే విధంగా ఉండాలి. ఇది స్థూల రూపంలో అయితే పశ్యంతిలోకి వస్తూ ఉంటాం. ఈ పశ్యంతి మధ్యమంగా లోకి కన్వర్ట్ అయిపోతుంది స్థూలంలోకి వచ్చేటప్పటికి మానవుడి యొక్క సంకల్పాలు. ఈ యొక్క మాధ్యమంతో మనం మాట్లాడితే మరి లాస్ట్లో నాలుగు రకాలు అని ఏదైతే చెప్పామో అది ఒకటి పరావాణిగా మాట్లాడుతూ ఉంటాం. పశ్యంతి వాణి అని ఒకటి ఉన్నది, మధ్యమంగా మాట్లాడేదాన్ని మధ్యమ వాణి బకారిగా అంటూ ఉంటారు. మరి మనము కంపేర్ చేసినట్లయితే శబ్దం ఏదైతే నోటు నుండి వస్తూ ఉంటుందో అది మధ్యమంగానే ఉంటుంది. బ్రెయిన్లో ఏదైతే మరి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా అయ్యి మన థాట్ని వైబ్రేట్ చేస్తూ బయటికి పంపిస్తూ ఉంటూ ఉంటాయి, ఎలక్ట్రికల్ శబ్ద రూపంలో
వస్తూ ఉంటుంది. మనము ఏదైతే మాధ్యమంగా ఉంటూ ఉంటుందో సూక్ష్మంలో అన్నిటికంటే స్థూలంగా శబ్దరూపంలో ఉంటూ ఉంటుంది. దీనితోటే సుఖం అనేది మధ్యమంతో మధ్యమంగా ఉంటుంది. పశ్యంతి అని అంటూ ఉంటారు. పరాపరాపర ఏదైతే పరాశక్తిగా ఉంటుందో అది ముండక ఉపనిషత్తులో కూడా ఈ మాట పరాశక్తి గురించి చెప్పారు. పరాశక్తి అంటే పరా విద్య అని కూడా అంటారు. ఇదేంటంటే అన్స్వర జ్ఞానము, అంటే బ్రహ్మ జ్ఞానంతో ఈ పరా విద్యను పోలుస్తూ ఉంటూ ఉంటారు. అంటే పర్ఫెక్ట్ పవిత్ర శుద్ధత భావంతో శుద్ధంగా ఉండేటువంటి సంకల్పము చేస్తే అది ఆ విధంగా మ్యాక్సిమం లెవెల్లోకి చేరుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనం అశుద్ధ సంకల్పాలు గురించి చూసినట్లయితే ది నెక్స్ట్ గ్రేడుగా అశుద్ధము అంటే ఏదో స్థూలంలో కోరికతోటి నెగిటివ్గా మరి భావంతో కలిగి ఉంటూ సంకల్పం చేయటం. ఇవి కూడా ఆకాశతత్వంలోకి ప్రవేశించినప్పుడు అవి కూడా తరంగాలుగా మారి మరి శాంతం కాకుండా అవి మరి కొంచెం వికటిస్తూ ఉంటూ ఉంటాయి. అందుకనే రోజు మా కూడా వాణిలో చెప్తూ ఉంటారు, మీరు సముద్రం లోపలికి వెళ్ళండి, అనగా ఈ యొక్క స్టేజ్ని క్రాస్ చేసినట్లయితే పరాలోకి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. శీతలత అనేది మీకు అనుభవం అవుతూ ఉంటుంది. వైబ్రేషను చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంకా వేరే వైబ్రేషన్ అనేది ఉండదు. ఆత్మ తను తన మూల స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నిస్సంకల్ప స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నిస్సంకల్పం అని అంటూ ఉంటారో మరి మైల్డ్ వైబ్రేషన్గా ఉంటూ ఉంటుంది. మైల్డ్ అంటే పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి. మరి సంకల్పము పరం శాంతి స్వరూపంలో ఉంటుంది, నిస్సంకల్ప స్టేజ్లో ఉంటుంది. దానిలో ఒక సంకల్పము పరం స్వరూపంలో ఉంటుంది. అతి సూక్ష్మాతి సూక్ష్మంగా తేలికగా ఉండే సంకల్పము ఇది. కాబట్టి మనం దాన్ని పరం శాంతి యొక్క స్టేజ్ని కూడా ఈ యొక్క స్థితిలో అనుభవం చేసుకోగలుగుతూ ఉంటాము. అంటే ఇది ఒక తరంగ రూపంలో, ఒక ఊర్జ రూపంలో బయటికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ ఊర్జ మనలో ప్రవేశిస్తుందో ఆకాశతత్వం లోపలికి వెళుతుందో అది పశ్యంతిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే స్థూల రూపంలోకి తీసుకుంటూ ఉంటామో అది ఆకాశతత్వం మన యొక్క కారణ శరీరంగా అయిపోతుంది, మహా కారణ శరీరంగా అయిపోతుంది. మన యొక్క సంకల్ప సంస్కారం ఏదైతే కర్మ తోడుగా ఉంటూ ఉంటుందో అది ఒక భావంగా ప్రకటితమవుతూ ఉంటుంది. భావం ఫస్ట్ ఉండదు, నెమ్మది నెమ్మదిగా స్థూలంలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటుంది. పరం శాంతిగా అయిపోతూ ఉంటుంది, లేకపోతే మిక్స్ అయిపోతూ ఉంటుంది. తమ యొక్క మూల స్వరూపంతో ప్రకటితమై వేరుగా ఉంటూ ఉన్నటువంటి భావన రావటంతో ఈరోజు ఏదైతే సైన్స్ వాళ్ళు పరిశోధన చేస్తూ డిటెక్ట్ కూడా చేయలేకపోతున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే ఆకాశతత్వంలో ఏదైతే ఊర్జ ఉందో అది డార్క్గా ఎనర్జీగా మాట్లాడుతూ ఉన్నారు. సైన్స్ వాళ్ళకి ఆ డార్క్ పరం లైట్ పరమ తత్వం వాళ్ళ ఫోటోలో వాళ్ళ కెమెరాలో బంధించలేకపోతూ ఉన్నారు. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత కానీ వాళ్ళకు పరమతత్వాల వాహనాలు తోటి సాధన చేసినప్పుడు సాధనాలతోటి వాటిని గుర్తించగలుగుతారు. అందుకనే ఈనాటి వరకు కూడా డార్క్ మ్యాటరు గురించి ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ డార్క్ మ్యాటర్ అనేది లేదు. వాళ్ళ ఐడెంటిఫికేషన్ దాన్ని పొందలేకపోతూ ఉన్నారు. ఒక వీడియోలో నేను చూశాను, ఇప్పుడు లైవ్ సెక్షన్లో కూడా జరుగుతూ ఉంది. బాపూజీ ఛానల్లో ఫైట్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్ అని అంటూ ఉంటారు కదా, అంటే మన యొక్క ఎనర్జీ విషయము. ఇక్కడ ఎనర్జీ అంటే ఒక చిన్న పార్టికల్ కాదు, పాయింట్ పరం పాయింట్
పాయింట్ ఆఫ్ లైట్, ఆ యొక్క స్థితి అన్నమాట, ఊర్జ ఏదైతే మనము అనుకుంటూ ఉన్నామో, ఎనర్జీతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని ఏదైతే మీరు చెప్పారో, ఆ ఊర్జ బ్రెయిన్ లోపలికి వస్తూ ఉంటుంది, దానికి సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారు సాక్షిబేన్ కూడా. స్థూలంగా ఎలక్ట్రిక్ సిగ్నల్ ఏ విధంగా ఫ్లో అవుతూ ఉంటుందో, దాన్ని బాడీ లోపల ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్ లాగా మరి నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క మాధ్యమంతో శాస్త్రంలో నడుస్తూ ఉంది. కాబట్టి శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో దీని గురించి డిస్కషన్, ఋగ్వేదంలో కూడా చెప్పడం జరిగింది. ఋగ్వేదంతో చాలా చాలా ఉపనిషత్తుల్లో కూడా డిస్కషన్ కూడా జరిగింది. దీని తర్వాత ఎప్పుడైతే ఈ మాధ్యమంలోకి వస్తూ ఉంటామో, అది బ్రెయిన్ ఫంక్షన్ని కూడా ఈ యొక్క ఎనర్జీ సిగ్నల్స్ ఇచ్చి ఎలా నడిపిస్తుందో అనేది కూడా సైన్స్ వాళ్ళు డిఫెక్ట్ చేస్తూ ఉన్నారు. న్యూరాన్ ఎలా మూవ్ అవుతుంది, దీని యొక్క ఫంక్షన్ బ్రెయిన్లో ఎలా ఉంటుంది అని పరిశోధన చేస్తున్నారు. న్యూరాన్ నుండి ఎలా సిగ్నల్ వెళుతుంది, ఏ విధంగా వోల్టేజ్ కరెంటులో మేజర్ ఏదైతే అయిందో, వోల్టేజ్ అనేది కరెంట్లో మేజర్ ఎట్లా అయిందో, అదేవిధంగా లోపల కేవలం శక్తి విషయమే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఆభా మండలం అని అంటూ ఉంటారు. దీంతో పాటు ఏదైతే చెప్తూ ఉన్నామో సిగ్నల్స్ అని, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అని, ఒక సిగ్నలు ఇంకో సిగ్నల్ అని ప్రసారం చేస్తూ ఉంటుంది బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ నరాల్లో. ఇలాగే మీకు కూడా ఫీల్ అవుతూ ఉంటూ ఉంటాము, ఎందుకంటే దీని యొక్క అస్తిత్వం అయిన కారణం ఉంటుంది. అదేవిధంగా మనము కారణ శరీరాన్ని కూడా అనుభవం చేసుకోగలుగుతూ ఉంటాము. ఈ సిగ్నల్స్ ఎలక్ట్రిక్ కరెంటు లాగా ఫాలో అవుతూ ఉంటే బ్రెయిన్లో, ఈ యొక్క మాధ్యమం తోటి స్థూలంగా కూడా మనకు వైబ్రేషన్ తెలుస్తూ ఉంది. అందుకే శబ్దరూపంలో ఇవి మనకు అర్థమవుతూ ఉంటాయి. వైబ్రేషను అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు దీని గురించే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ భావాన్ని ప్రకటింపచేసేదే వైబ్రేషను. మనము ఏదైతే కోరుకుంటూ ఉంటామో, సంకల్పం చేస్తూ ఉంటామో, ఆ యొక్క సంకల్పము పరాశక్తితో, పరాగా అంటే ఊర్జ ఏదైతే బయటపడుతుందో, అది కేవలం భావం వరకే ఉండదు. భావాన్ని ప్రకటితం చేసి అది ఆకాశతత్వంలోకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్లో కన్వర్ట్ అయిపోతుంది అని అన్నాం కదా. ఈ మాధ్యమంతో అవుట్పుట్ కూడా లభిస్తూ ఉంటుంది, బయటికి వచ్చేస్తుంది. మన సంకల్పంతో ఏదైతే మాట్లాడుతూ ఉంటామో, సంకల్పం సత్యంగా కనిపించదు. సంకల్పం మనసు లోపలే ఉంటూ అది స్థూలంగా ఆకాశతత్వంలోకి, సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సంచిత సంస్కారాలు మరియు కర్మలు అన్నీ ఆ ఆస్ట్రల్ రికార్డ్స్గా ఉన్నాయంటారు కదా. ఈ సంకల్పాల యొక్క వేగం అనేది ఇస్తూ మనకు ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో దాని గతి అనుసారంగా మన సంకల్పాలు ప్రభావితమవుతూ ఉంటాయి. ఈ యొక్క మాధ్యమంతో పశ్యంతిగా ఉంటూ ఉంటుంది. మరి ఈ యొక్క మాధ్యమంతో, జ్ఞానం యొక్క మాధ్యమంతో మనం తెలుసుకుంటూ ఉంటాం. పరమశాంతి స్టేజ్లో అర్థం చేసుకుంటాము. చాలా అభ్యాసము కూడా, అధ్యయనం కూడా జరుగుతూ ఉంది దీనిపైన. దీన్ని ప్రాక్టీస్ కూడా కావాలి. ఆత్మ మూల శక్తిని మనము ప్రకటితం చేయగలుగుతాము. అందుకనే లోపల ఏదైతే మన లోపల కూడా ఆకాశతత్వం ఉన్నది, అదే ఆత్మ యొక్క శక్తిగా ఫీల్ అయినప్పుడు ఊర్జగా మనం పొందగలుగుతూ ఉంటూ ఉంటాము అని అంటూ ఉన్నారు. ఏదైతే మనము ఆకాశతత్వం వరకు చేరుకున్నప్పుడు మన సంకల్పాలు ఆత్మ ఫీల్ అవుతూ ఉంటుంది, దీన్నే ప్రకటితం కావటం అంటారు. కొద్దిగా అభ్యాసం కూడా అవసరము దీనికి. ఈ యొక్క అభ్యాసంతో కూడా మనము గుర్తించగలుగుతాం ఇన్నర్ ఫీలింగు, ఇన్నర్ సంకల్పాలు, భావాలు అని ఏ విధంగా
సంకల్పాలు పూర్తి కావో అంతవరకు కూడా బాధకమవుతూ ఉంటాయి. సంకల్పం చాలా టైంలో మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కార్డు నుండి ఏదైతే వోకల్ కార్డు నుండి ఏదైతే బయటపడుతూ ఉంటుందో శబ్ద రూపంలో అది వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆత్మ యొక్క ఊర్జ శబ్దము శబ్దము రూపంలో కూడా బయటకు వస్తూ ఉంటుంది. నాలుగవది వోకల్, మన యొక్క అవుట్పుట్ బయటకు వచ్చినప్పుడు వర్డింగ్ నోటితోటి దాని యొక్క కనెక్షను మనస్తోటి బుద్ధితోటి సంస్కారంతో ఉంటూ ఉంటుంది. సంకల్పం ప్రకటితం అవ్వటం భావంలోకి రావటంతో ఆ ఊర్జ వేస్ట్ అవు మరియు ఉపయోగపడుతూ ఉంటుంది. సూక్ష్మంలో సూక్ష్మం నుండి స్థూలంలోకి వస్తుంది. ఫైనల్గా మన సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని ఎంతవరకు అనేది ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, మన యొక్క సంకల్పం ఎలా ఉంటుంది, అవుట్పుట్గా ఏకదం దీన్ని డిఫరెంట్గా మనం గ్రహించగలుగుతూ ఉంటూ ఉంటాము. కాబట్టి ఇంకా మనం ఆత్మ యొక్క ఊర్జని సంకల్పం యొక్క శక్తిని తెలుసుకోవాలి అంటే ఆకాశతత్వం గురించి బాపూజీ చెప్పిన దాని గురించి అర్థం గ్రహించాలి. ఆత్మ యొక్క శక్తిని, తత్వాల శక్తిని, మనసు బుద్ధిని తెలుసుకున్నట్టే గ్రహించగలుగుతాము. అచ్చ పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశక్తి మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే. బాపూజీ దసట్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మీరు పూర్తిగా ఆధ్యాత్మికమును బేహద్ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ చెప్పిన బేహద్ జ్ఞానము అర్థం అవగాహన అవటానికి వస్తూ ఉంటాయి. పరమ శాంతి.